मेरा नाम सामलक्ष्मी, केजीबीवी मधु, हिंदी सीआरटी। बच्चे आप कैसे हैं? मैं कुशल हूँ, आप भी कुशल रहेंगे। बच्चे अब हम 10वीं कक्षा के 8वां पाठ स्वराज्य के नियम के बारे में जानेंगे। कल हम स्वराज्य के नियम के पहला पाठ के बारे में जान रहे हैं, अब दूसरे भाग के बारे में जानेंगे। इस पाठ वार्तालाप के रूप इस पाठ में जूही, लक्ष्मीबाई, मुंदर के बीच में वार्तालाप हो रहा है। लक्ष्मीबाई कहती है, दीर्घ विश्वास लेकर टोकर ही तो मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है। अगर टोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। लक्ष्मीबाई अंटी, दीर्घ विश्वास लेकर अंटे निट्टूर्पु वदुलुतो टोकर ही तो नहीं मार सकती जूही। धिक्करించడం, టోకర్ అంటే ధిక్కరించడం, ధిక్కరించడం అనేది కరెక్ట్ కాదు జూహి అని అంటుంది। ఏది దర్ద్ తో హమే కచోట్ రహా హే, ఈ బాధనే ఈ నొప్పే నన్ను కలచి వేస్తుంది। దర్ద్ అంటే నొప్పి, బాధ। అగర్ టోకర్ మార్కర్ హమ్ ఉన్కి మదహోషి దూర్ కర్ సక్తే తో బాధ హీ క్యా తీ। ఒకవేళ మనము ఎదిరించినట్లయితే, వారి యొక్క మత్తును కనుక దూరం చేసినట్లయితే ఇంకా విషయం ఏముంటుంది? కానీ నాకు ఆ నమ్మకము లేదనిపిస్తుంది అని అంటుంది। అప్పుడు జూహి ఏమంటారంటే లక్ష్మీబాయి తోటి, బాయి సాహెబ్ మై అవరో కి బాత్ నహీ జాంతి। బాయి సాహెబ్ అంటే రాణి గారు, నేను ఇతరుల విషయాలను నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు। ముజే ఆజ్ఞా దీజియే, మై టోకర్ మార్నేకో తయారు, నేను ఎదిరించడానికి ధిక్కరించడానికి రెడీగా తయారుగా ఉన్నాను అని అంటది ముందర్। అవురు మేబీ తయారు భాయి సాహెబ్, అప్పుడు ముందర్ ఏమంటారంటే నేను కూడా తయారుగానే రెడీగానే ఉన్నాను, రాణిగారు జూహితో పాటు నేను కూడా రెడీగానే ఉన్నాను। చలో హంసబ్ చల్కర్ ఉన్కి నీంద్ హరామ్ కర్ దేంగే, పదండి నేను జూహి అందరము కలిసి మనము వారి యొక్క మత్తుని అజ్ఞానాన్ని విలాసాలలో మునిగిపోయి ఉన్నటువంటి రావు సాహెబ్ గారి యొక్క మత్తును వదిలిస్తాము, పదండి అని ముందర్ అంటే లక్ష్మీబాయి ఏమంటారంటే అప్పుడు, నహి ముందర్ నహి, హమ్ ఉన్కి నీంద్ హరామ్ నహి కర్ సక్తే, కాదు ముందర్ అలా కాదు, మనము వారి యొక్క మత్తును అజ్ఞానాన్ని వదిలించలేము అని అంటది। అప్తో దుష్మన్ కి టోకరే హి ఉన్కో ఉసు నీంద్ సే జిగా సక్తీ హే, ఇప్పుడైతే శత్రువుల దాడి మాత్రమే అతడి యొక్క మత్తును వదిలించగలుగుతుంది అని అంటది। జూహి ఏమంటది అంటే అప్పుడు, దుష్మన్ కి టోకర్ యహ్ ఆప్ క్యా కర్ రహీ హే, జూహి ఏమంటే దుష్మన్ కి టోకర్ శత్రువుల ధిక్కారణ, శత్రువుల దాడిన మీరు ఏమంటున్నారు మహారాణి గారు అని అంటది। లక్ష్మీబాయి हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा देती है। अवन जूही, शत्रुलतो दाड़ी अनेदी शत्रुलु गनक एदिरिंचिनट्लयिते, दोस्त मित्रुलु धिक्करिंचडं एदिरिंचडं गनक जरिगिनट्लयिते अपनम्मकम अनेदी एक्कुवगा पेरुगुतुंदी। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते है? नीकु तेलियदा మనము ఒకరినొకరము ఏ దృష్టితో చూసుకుంటాము? అందరినీ సమానమైన దృష్టితో చూస్తాము। మరి అలాంటి పరిస్థితిలో క్యా ఏసీ స్థితి మే మేరే కుచ్ కహనే సే శంకాకి ఘట ఔర్ భీ గహరా నహీ ఉఠేగి, ఇలాంటి పరిస్థితిలో మరి మనము ఈ విధంగా ధిక్కరించినట్లయితే ఇంకా సందేహాలు అనుమానాలు ఎక్కువైపోతాయి కదా। బ్రిటిష్ వారితో పోరాటం చేయాలంటే ఐకమత్యంగా ఉండవలసి ఉంటుంది, మరి ఈ విధంగా చేస్తే మన ఐకమత్యం అనేది తగ్గిపోతుంది కదా అని అంటుంది। ధన్యవాదాలు।